మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి చేతుల మీదగా దేశములో ఎక్కడా లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా బహుళ సేవలను అందించి 10641 రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలోనే ఏర్పాటు చేసి వ్యాపార విస్తరణను మరింత పటిష్టపరిచి చరిత్ర సృష్టించింది। డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం ద్వారా 51.59 లక్షల రైతు కుటుంబాలకు ఇప్పటివరకు 13101 కోట్ల ఆర్థిక సహాయం, డాక్టర్ వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం ద్వారా 14.27 లక్షల మంది రైతులకు 289.41 కోట్ల చెల్లింపు, డాక్టర్ వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా 15.66 లక్షల మంది రైతులకు 1968.02 కోట్ల బీమా క్లెయిమును మన రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించింది। మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇటువంటి ప్రతిష్టాత్మక పథకాలపై సామాజిక తనిఖీ ఆర్బీకే వద్దే నిర్వహించబడింది। ఇప్పుడు మన ముందుకు వస్తోంది పశు సంవర్ధక శాఖ శకటం। సంవత్సరం పొడవున ప్రతికూల పరిస్థితుల్లో సైతం స్థిరమైన ఆదాయ వనరుగా ఉంటున్న పశు సంవర్ధక రంగంలో వినూత్న పథకాలను ప్రవేశపెట్టి పశు పోషకుల భవిత కోసం కృషి చేస్తోంది జగనన్న ప్రభుత్వం। ఈ క్రమంలో అమలు చేస్తున్న జగనన్న పాల వెల్లువ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి 75,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయంతో 3,517.43 కోట్ల వ్యయంతో పాడి పశువుల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టడం జరిగింది। మరియు మహిళా పాల సహకార సంఘాల ద్వారా పాల సేకరణ చేపట్టి పాలు మరియు పాల ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు అమూల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం జరిగింది। వైఎస్ఆర్ కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లోని 400 గ్రామాల్లో అమూల్ ద్వారా 11.62 లక్షల లీటర్ల పాలను సేకరించి 4592 మంది పాడి రైతులకు 141.79 లక్షల అదనపు ఆదాయం తెప్పించడం జరిగింది। ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ ట్రస్ట్ శాఖ శకటం। ప్రజలందరికీ ఉచిత వైద్యమే లక్ష్యంగా నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2007 లో ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం లక్షలాది మందికి లబ్ధిని చేకూర్చడమే కాకుండా ప్రజలందరికీ చేరువై దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచింది। ప్రస్తుతం మన ప్రభుత్వం సైతం నవరత్నాల అమలులో భాగంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి విస్తృతపరిచే విధంగా కొత్త విధానాలకు రూపకల్పన చేసి అమలు చేస్తోంది। ఇందులో భాగంగా కుటుంబ వార్షిక ఆదాయము 5 లక్షల రూపు ఉన్న వారందరినీ ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకువచ్చింది। రాష్ట్రంలోని దాదాపు 95% ప్రజల ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చారు। 96 లక్షల స్మార్ట్ హెల్త్ కార్డులు అందించింది రాష్ట్ర ప్రభుత్వం। వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటినా 1377 నూతన చికిత్సలను ఆరోగ్యశ్రీలోకి చేర్చి క్యాన్సర్ తో సహా 2436 చికిత్సలకు 1383 నెట్వర్క్ ఆసుపత్రులలో ఉచితంగా వైద్య సేవలు అందిస్తోంది। ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ యొక్క విలేజ్ క్లినిక్ల శకటం। ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరిని సొంత ఊళ్ళోనే నాణ్యమైన వైద్యం అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది। మార్చి నెలాఖరు నాటికి 2000 కోట్లతో 10500 కొత్త భవనాలతో వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్లు ఏర్పాటు చేయనుంది। కనిష్టంగా 90 రకాల మందులతో చిన్న చిన్న వ్యాధులకు చికిత్స కొరకు 10 కిలోమీటర్ల దూరంలో ఉండే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రతి 2500 జనాభాకు ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువస్తోంది। ప్రతి క్లినిక్ లో బీఎస్సీ నర్సింగ్ అర్హత కలిగిన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ తో పాటు ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అనుసంధానము చేయనున్నారు। ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునీకరించి తద్వారా ప్రజల యొక్క ఆరోగ్య పర్యవేక్షణను మరియు పరిరక్షణ సేవలను పెంపొందించే కార్యక్రమం ప్రారంభించింది। 8000 కోట్ల రూపాయలతో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో కనీసం ఒక మెడికల్ కాలేజ్ మరియు నర్సింగ్ కళాశాలను ఏర్పాటు చేసే దిశలో నూతనంగా 16 మెడికల్ మరియు నర్సింగ్ కళాశాలలను ఇప్పటికే మంజూరు చేయడం జరిగింది। ఇప్పుడు మన ముందుకు వస్తోంది వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖల యొక్క కోవిడ్-19 వివరాలను తెలిపే శకటం। గత ఏడాది మార్చి నెలలో
తొలి కోవిడ్ కేసు గుర్తించినప్పుడు రాష్ట్రంలో ఒక్క లాబొరేటరీ కూడా లేని స్థాయి నుండి నేడు 23 లాబొరేటరీలు 390 ట్రూనాట్ మిషన్ తో పాటు రోజుకు సుమారు 70,000 నుంచి 80,000 మందికి కోవిడ్ పరీక్షలు నిర్వహించే స్థాయికి తీసుకువెళ్ళాము. తాజాగా 21/1/2001 నాటి సమాచారం ప్రకారం 886,557 మందికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. అంటే ప్రతి 100 శాంపుళ్ళకి 7 గురికి కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారించడం జరిగింది. భారతదేశంలో ప్రతి మిలియన్ జనాభాకి సరాసరి 136,516 మందికి పరీక్షలు జరపగా మన రాష్ట్రంలో 238,570 మందికి పరీక్షలు నిర్వహించి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబడటం జరిగింది. అదే సమయంలో రాష్ట్రంలో కోవిడ్ వ్యాధి నిర్ధారణ అయిన వారంలో 99% పూర్తిగా కోల్పోవడం జరిగింది. గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జనవరి 16వ తేదీన కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రారంభించడం జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ మొదటి దశలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య పరివేక్షణ సిబ్బంది 144,238 మందికి మొదటి డోసుగా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్లు, గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల శాఖ శకటం. గ్రామ వార్డు సచివాలయాలతో మారుతున్న ఊళ్ళు, జాతి పితామహ మహాత్మా గాంధీ గారు కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారము చేసే మహోన్నత లక్ష్యంతో గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను అక్టోబర్ 2, 2019 ప్రారంభించి ప్రపంచ చరిత్రలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికారు. ప్రజల ముంగిటనే పరిపాలనను అందించడానికి 15,004 గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి జనం నచ్చిన, జగం మెచ్చిన సుపరిపాలనను అందిస్తున్నారు. గ్రామాల్లోని ప్రతి 50 కుటుంబాలకు, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 కుటుంబాలకు ఒక వాలంటీర్ను నియమించి, గ్రామాల్లో ప్రతి 2,000 జనాభాకు, పట్టణాల్లో ప్రతి 4,000 జనాభాకు గ్రామ వార్డు సచివాలయాలను ప్రారంభించి పరిపాలనా వికేంద్రీకరణను త్రికరణ శుద్ధిగా అమలు చేస్తూ దేశ విదేశాలకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదర్శప్రాయంగా నిలుస్తుంది. గ్రామాల్లో, వార్డుల్లో ప్రజలకు చేరువలో ప్రత్యక్షంగా సేవలించడానికై 1,03,4 గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని, 2.61 లక్షల సేవా దృక్పథం కలిగిన వాలంటీర్లను నియమించడం జరిగింది. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది పాఠశాల విద్యాశాఖ శకటం. రాష్ట్ర వ్యాప్తంగా 3 దశల్లో 45,484 ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ కొరకు మనబడి నాడు నేడు పథకం క్రింద 12,000 కోట్లు ఖర్చు చేస్తున్నది జగనన్న ప్రభుత్వం. 84 లక్షల మంది పిల్లలను బడికి పంపే 44.49 లక్షల మంది తల్లులకు అమ్మఒడి పథకం క్రింద సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున ఇప్పటి వరకు 13,121 కోట్లను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. పేద పిల్లలు కూడా ఉన్నత వర్గాల పిల్లలతో సమానంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలలో పోటీపడే విధంగా ఇంగ్లీష్ మీడియంలో చదువులు, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన దిశగా అడుగులు. రాష్ట్రంలోని 45,484 ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లోని 388,618 మంది విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించడానికి జగనన్న గోరుముద్ద పథకం క్రింద 1,456 కోట్లు ఖర్చు చేయడం జరుగుతోంది. జగనన్న విద్యా కానుక ద్వారా 1 నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 42 లక్షల మంది విద్యార్థిని విద్యార్థులకు బడులు తెరిచే సమయానికి కట్టుకూలితో సహా 3 జతల యూనిఫామ్లు, స్కూల్ బ్యాగ్స్, టెక్స్ట్ బుక్స్, నోట్బుక్స్, వర్క్ బుక్స్, బెల్ట్లు, సాక్స్, షూస్ కొరకు జగనన్న ప్రభుత్వం 648 కోట్లు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ శకటం. పిల్లల మానసిక, శారీరక మరియు సాంఘిక ఎదుగుదలకు గట్టి పునాది వేసే లక్ష్యంతో రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాలలో వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ ద్వారా విద్యా విధానం చేపట్టి దాని ద్వారా 88.7 లక్షల మంది 3 నుంచి 6 సంవత్సరాల చిన్నారులు లబ్ధి పొందుతున్నారు. పిల్లల సమగ్ర అభివృద్ధితో పాటు పీపీ 1, పీపీ 2,
ప్రీ ఫస్ట్ క్లాసులలో ఇంగ్లీష్ మీడియంలో చదువు నేర్చుకునే విధంగా నూతన బోధనా ప్రణాళికలను రూపొందించి ఆటపాటలతో చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ బాటలు వేస్తోంది. మన అంగనవాడి నాడు నేడు క్రింద 27,438 నూతన అంగనవాడి భవనాలు నిర్మాణం, అలాగే మరో 16,681 అంగనవాడి కేంద్రాలను పూర్తి స్థాయిలో నవీకరించడానికి మొత్తం 4,500 కోట్లు ఖర్చు చేస్తున్నాం. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ద్వారా రాష్ట్రంలోని 30 లక్షల మంది లబ్ధిదారులకు 1,863 కోట్ల రూపాయలను వెచ్చించి ప్రతిరోజు గుడ్డు పాలతో పాటు పోషక విలువలు కలిగిన ఒక పూట పూర్తి భోజనాన్ని అంగనవాడికి వచ్చే గర్భవతులకు బాలింతలకు మరియు 6 సంవత్సరాల లోపు చిన్నారులకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ శాఖ సెక్రటరీ సెర్ప్. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా పేద ప్రజలకు అండగా నిలబడాలనే దృఢ సంకల్పంతో అక్కచెల్లెమ్మల జీవనోపాధులను మెరుగుపరచడానికి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నది మన రాష్ట్ర ప్రభుత్వం. వైఎస్ఆర్ పింఛను కానుక ద్వారా గతంలో ఎన్నడూ లేని విధంగా 61,73,000 మందికి నెలకు 1,509 కోట్లను 1వ తేదీ ఉదయానికే ఇంటి వద్దనే టంచనుగా పింఛన్ను పంపిణీ చేస్తూ 2020-21 సంవత్సరానికి 17,276 కోట్లు ఇప్పటి వరకు మొత్తం 28,774 కోట్లు పంపిణీ చేయడం జరిగింది. వైఎస్ఆర్ చెయ్యూత పథకం ద్వారా 45 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు గల 24,50,000 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పేద మహిళలకు ఏటా 18,750 రూపాయల చొప్పున 4 ఏళ్లలో 75,000 లబ్ధి మొత్తం 4,447.91 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసింది. వైఎస్ఆర్ ఆసరా ద్వారా ఎన్నికల రోజు వరకు అక్కచెల్లెమ్మలకు ఉన్న పొదుపు సంఘాల రుణాలను మొత్తం 27,168 కోట్లు అప్పు మాఫీని 4 విడతల్లో 93 లక్షల మంది మహిళలకు 6,792 కోట్లు పొదుపు సంఘాల ఖాతాలకు జమ చేయడం జరిగింది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ శాఖ శకటం. రాష్ట్రంలో ఇల్లు లేని పేదలందరికీ ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేయటకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. 30.76 లక్షల మందికి 2020 డిసెంబర్ 25న క్రిస్మస్ మరియు ముక్కోటి ఏకాదశి పర్వదినాన్న ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారము చుట్టడమైనది. అక్షరాల 23,535 కోట్ల మార్కెట్ విలువ గల 68,361 ఎకరముల భూములలో 17,005 లేఅవుట్లు తీర్చిదిద్దడమైనది. గ్రామీణ ప్రాంతాలలో 1.5 సెంట్లు పట్టణ ప్రాంతాల్లో 1 సెంటు విస్తీర్ణం గల ఇంటి స్థలాలకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఈ లేఅవుట్లు 6,800 కోట్ల వ్యయంతో త్రాగునీరు రహదారులు మరుగునీటి పారుదల విద్యుత్ వంటి ముఖ్యమైన మౌలిక సదుపాయాలను కల్పించడం జరుగుతోంది. మొదటి దశలో 28,084 కోట్ల వ్యయంతో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలకి 8,929 లేఅవుట్లలో చేపట్టడం జరుగుతున్నది. రెండవ దశలో 30 లక్షల ఇళ్ల నిర్మాణాల ద్వారా తాపీ మేస్త్రులు మరియు వివిధ వృత్తుల దారికి పనిదినాలు కల్పించడం జరుగుతోంది. ఇప్పుడు మన ముందుకు వస్తోంది రెవెన్యూ మరియు సర్వే సెటిల్మెంట్ శాఖ శకటం. భారతదేశంలో 100 ఏళ్ల క్రితం అనగా 1850 నుండి 1920 మధ్యకాలంలో భూ సర్వే జరిగింది. అప్పటి నుండి నేటి వరకు సర్వే జరగకపోవడం వల్ల రికార్డులన్నీ అస్తవ్యస్తంగా తయారయ్యాయి. అందువల్ల అనేక భూవాదాలు తలెత్తాయి. ఏదైనా భూమి కొనాలన్నా అమ్మాలన్నా అసలైన యజమాని ఎవరో తెలియక కార్యాలయాల చుట్టూ తిరిగి అవస్థలు పడుతున్నారు. అందువలన భూమి సరిహద్దులు భూమి స్వభావము అసలైన హక్కుదారు యజమానులకు శాశ్వత హక్కు పత్రము ఇవ్వడమే కాకుండా వారి వివరాలు ఎప్పటికప్పుడు తాజాగా సంపూర్ణంగా తెలపడం మరియు హక్కుదారులకు పర్మనెంట్ ల్యాండ్ టైటిల్ ఇవ్వడం కోసం మన ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకమైన వైఎస్ఆర్ జగన్న శాశ్వత భూ హక్కు మరియు భూరక్ష పథకం 21 డిసెంబర్ 2020న ప్రారంభించారు. రీసర్వే ప్రక్రియ అత్యంత ఆధునిక సర్వే సాంకేతిక పరిజ్ఞానమైన గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ జీపీఎస్ ని కంటిన్యూస్లీ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ నెట్వర్క్ కార్స్ మరియు డ్రోన్లు అలాగే రోవర్ల సహాయంతో ఖచ్చితమైన సర్వే నిర్వహించబడుతోంది.
ఇప్పుడు మన ముందుకు వస్తోంది పరిశ్రమల శాఖ శకటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని రంగాల్లో పెట్టుబడులకు అనువైన పారిశ్రామిక క్షేత్రం స్నేహపూర్వక వాతావరణం సకల మౌలిక సదుపాయాలు అపార సహజ వనరులు అవినితి ఆస్కారము లేని పారదర్శక పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పారిశ్రామిక రంగాల్లో దూసుకుపోతోంది ప్రజలు హర్షించే సంస్కరణలు దేశం గర్వించే నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ఆంధ్రప్రదేశ్ గా పరిడవిల్లుతుంది సులభరిత వాణిజ్యంలో ఆంధ్రప్రదేశ్ దే అగ్రస్థానం 2020-21 ఏడాదిలో తాజా సర్వే ప్రకారం 3 నెలల కాలంలో అత్యధిక పెట్టుబడులను ఆకర్షించిన రాష్ట్రంలో దేశంలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో నిలిచింది ఆలోచనలు మార్పులకు తగ్గ ఆచరణలు చేయగల ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోంది 2019 జూన్ నాటికి ఇప్పటివరకు 28442 కోట్ల పెట్టుబడితో మన రాష్ట్రములో పరిశ్రమలు స్థిరపరచబడ్డాయి ఏడాదిన్నర కాలంలో రాష్ట్రంలో కొలువైన 13170 పరిశ్రమల ద్వారా 116,67 ఎగుమతులు చేసి దేశ ఎగుమతుల వృద్ధి రేట్లో ఆంధ్రప్రదేశ్ వాటాగా 4.7% నమోదు చేసి రాష్ట్ర ఎగుమతుల హబ్గా అవతరించింది ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడానికి పెంచడానికి జాతీయ అటవీ విధానం ప్రకారం గ్రీన్ కవర్ను 23% నుంచి 33% వరకు పెంచడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2019 నివేదిక ప్రకారం మన రాష్ట్రంలో 990 చదరపు కిలోమీటర్ల మేర పచ్చదనం పెరిగి దేశములోనే ద్వితీయ స్థానంలో నిలిచింది ఈ ఏడాది అన్ని ప్రభుత్వ శాఖలు ప్రజల భాగస్వామ్యంతో 9.5 కోట్ల మొక్కలు నాటడం జరిగింది గిరిపుత్రుల జీవితాలను వెలిగింపజేయడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ హక్కుల చట్టం అమలులో భాగంగా అటవీ హక్కుల పట్టాలను పంపిణీ చేయడం జరిగింది దీని ద్వారా సుమారుగా 2 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూర్చింది రాష్ట్ర ప్రభుత్వం భారత ప్రభుత్వ వన్యశ్రేణి గణాంకుల ప్రకారం రాష్ట్రంలో పులుల సంఖ్య 45 నుంచి 48 వరకు పెరిగింది అటవీ సంరక్షణ కొరకు 193 బేస్ క్యాంపులు 52 స్ట్రైకింగ్ ఫోర్సులు 113 చెక్ పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది పట్టణ వాసులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడానికి నగర వనాలు ప్రారంభించడం జరిగింది మొత్తం 23 నగర వనాలు గాను ఇప్పటివరకు 22 నగర వనాలు పూర్తయ్యాయి వైఎస్ఆర్ జగనన్నలే అటవుల్లో 13 లక్షల మొక్కల పెంపకానికి చేపట్టాం ఇప్పుడు మన ముందుకు వస్తోంది పర్యాటక శాఖ శకటం ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలలో భాగంగా పర్యాటక శాఖ శకటాన్ని ఎంతో ఆకర్షణీయంగా రూపొందించారు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆనంద నిలయ గోపురం అత్యంత ప్రాచుర్యం పొందిన దశవతారాలు ఏనుగు అంబారి వంటి కొండపల్లి కొయ్య బొమ్మలు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శాస్త్రీయ నృత్యం కూచిపూడి నూతన పర్యాటక విధానం 2020-25 తో పాటు రాష్ట్రంలో ఉన్న పలు ప్రముఖ పర్యాటక కేంద్రాలు మరియు ఆలయాలు పర్యాటక విశేషాలను ఈ శకటం ద్వారా ప్రదర్శిస్తున్నారు రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధిపరచి దేశ విదేశాల నుండి పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించే లక్ష్యంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన పర్యాటక విధానాన్ని రూపొందించింది పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే పెట్టుబడిదారులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహాన్ని స్ఫూర్తిని కలిగించే విధంగా ఈ నూతన పర్యాటక విధానముంది రాబోయే 5 సంవత్సరాలలో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి వ్యూహానికి ఈ నూతన పర్యాటక విధానం మార్గదర్శకంగా నిలుస్తుంది నిర్వహణ మూలధనం వర్కింగ్ క్యాపిటల్ సహాయం క్రింద 200 కోట్లను రీస్టార్ట్ ప్యాకేజ్ కింద బ్యాంకుల ద్వారా సహాయాన్ని అందించడం జరుగుతోంది దేశ విదేశాలకు చెందిన పర్యాటకులను పెద్ద ఎత్తున ఆకర్షించేందుకు రాష్ట్రంలోని అన్ని ప్రముఖ పర్యాటక కేంద్రాలలో మౌలిక వసతులను పెద్ద ఎత్తున అభివృద్ధి పరిచేందుకు 200 కోట్లతో కార్యాచరణ ప్రణాళికలను రూపొందించింది రాష్ట్ర ప్రభుత్వం